రాష్ట్రంలో గుర్తు తెలియని కొంతమంది దొండగులు దేవాలయాలు చర్చిలపై దాడులు చేస్తూ ప్రార్థనా మందిరంలో ఉన్న ఆస్తులను ధ్వంసం చేయడంతో మతాల మధ్య గొడవలు పెరుగుతున్నాయి. మొన్న అంతర్వేదిలో రథం కాలిన సంఘటన మరువకముందే నేడు శ్రీకాకుళం జిల్లా పొందూరులో ఉన్న సిహెచ్ ప్రభుదాస్ చర్చిపై గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో చర్చిలో ఉన్న కారుకు నిప్పు అంటించి పరారయ్యారు. మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై ఫైర్ ఆఫీస్ కి ఫోన్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగి 9 రోజులు గడుస్తున్న పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం పాస్టర్ ప్రభుదాస్ ను అడిగి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రోజు రోజుకి మతాల మీద చర్చ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో కొందూరు స్థానికంగా ఉన్నటువంటి ఒక పాస్టర్ వాళ్ళ చర్చి ఉన్నటువంటి కారు పైన కూడా దొండకులు అయితే మాత్రం రాత్రికి అర్ధరాత్రి సమయంలో కారును తగలబెట్టడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు 19 న్యూస్ మీద సంప్రదించారు. అసలు ఏం జరిగింది, అసలు ఈ ఘటన గల కారణాలు ఏంటి అనే విషయం పైన పాస్టర్ గారు తెలుసుకుని ప్రయత్నించారు. సార్ చెప్పండి సార్, ఈ ఘటన ఏ సమయంలో జరిగింది, అసలు ఎందుకు జరిగింది, మీకు ఎటువంటి ఏమైనా సందేశం ఉందా, అసలు ఈ ఘటన జరగడానికి కారణాలు ఏంటని మీరు భావిస్తున్నారు? మేము అంటే 8వ తేదీ రాత్రి 12:45 కింది ఇది కారు తగలబెట్టడం జరిగింది. అప్పటికి 2 రోజుల క్రితం అంతర్వేదిలో జరిగినటువంటి విషయం కూడా మాకు తెలుసు, న్యూస్లో చూసాము, మధ్యాహ్నమే చూసాము అది కూడాను. కాబట్టి సోమవారం మధ్యాహ్నం ఇప్పుడు చూసాము, మంగళవారం రాత్రికి ఇది జరిగిందనమాట. మేము పడుకుని ఉన్నాం, నిద్రలో ఉన్నాం, మాకు తెలియదు మరి ఎవరు చేశారన్నది మాకు ఇంతవరకు తెలియలేదు. కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కేకలేసి కాలు కాలిపోయింది, పాస్టర్ గారు కేకలిస్తే మేము మా మాటలు నేను జరిగింది మరి. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ లేకపోతే మేము లేచాము. లేచినప్పుడు చాలా వరకు కారు కాలిపోయింది. ఆ తర్వాత చర్చి ఇది పైన కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి కింద ఇది సెల్లార్ కింద ఇప్పుడే ఉంచుకుందాం. అందాక ఇప్పుడు ప్రస్తుతం ఇందులోనే ఆరాధన పెడుతున్నాం మేము. కాబట్టి ఇదే ఆరాధనా స్థలం, ఇందులోనే అందాక పెట్టుకుంటున్నాం మా కారు. ఇన్నాళ్ళు బయట పెట్టుకునే వాళ్ళం కాబట్టి మరి రాత్రి కాల్చిన తర్వాత ఇప్పుడు ఈ వెహికల్ ఇక్కడ పెట్టారు కదా, ఏమైనా స్టార్ట్లో ఉందా లేకపోతే కారణం ఏంటంటే కారు కండిషన్ ఉన్న కారేనా లేదంటే ఇది ఎందుకు ఇలా జరిగింది అనే దానిపైన మీరు ముందుకుండగా ఏమైనా దీనిపైన ఆలోచన చేయడం జరిగిందా? లేదండి, ఇందులో అడిగారు పోలీసుల వారు అడిగారు ఏంటంటే తనకు చెప్పాము, బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ అది, ఆ తర్వాత కండిషన్ ఉన్న కారు, ఇది నేను వాడుతున్న కారు ఇది కాబట్టి మా పిల్లలు అల్లుడు వాళ్ళు వేరే కారు ఉంది ఆ కారు వాడుకుంటున్నారు, ఇది ఈ కారులో నేనే వాడుకుంటాను. అది ఆదివారం ఒక 10 కిలోమీటర్లు ఇక్కడ బ్యాంక్ చర్చికి వెళ్ళొచ్చి ఆదివారం ఇక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ లోపల పెట్టడం జరిగింది. పెట్టేసి ఇక్కడే ఉంటుంది, ఇది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా కారు అలాగే పార్క్ చేసి ఉంటుంది. ఇంతవరకు అలాంటివి ఏం జరగలేదండి. అయితే వాళ్ళు ఎవరో కావాలని మొత్తానికి చర్చని ఇంటిని ఇల్లు ఆనుకుని ఉంది కాబట్టి మొత్తం కరెంటు బ్లాస్ట్ ఏదో అయింది, షార్ట్ సర్క్యూట్ అయిపోయింది అనుకుంటారనుకున్నారు వాళ్ళు, అనుకుని పెట్టారు. అయితే దేవుని కృపను బట్టి వీళ్ళందరూ లేచి మమ్మల్ని కేకలేని వల్ల మేము లేచాం. అదే కారు ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం ఇదంతా చుట్టుపక్కల ఉన్న ఇల్లు కాలిపోను, మా ఇల్లు కూడా ముందు కాలిపోను. మేము చనిపోవాల్సిన ప్రమాదం అది, అసలు చావు నుంచే తప్పించబడ్డాం మేము. మరి ఎవరు చేశారో, ఎందుకు చేశారో, ఏ ప్రయోజనం వాళ్ళకు ఉందో మాకు తెలియదు. కానీ మొత్తాన్ని మేమైతే ఎవరితో విరోధంగా లేవండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాత్రి మాతో పాటు నిద్రపోలేదు, తెల్లవారిన వరకు కూడా మాతో ఉన్నారు. వచ్చిన వాళ్ళు ఎవరు కాల్చారో వాళ్ళు తిడుతూనే ఉన్నారు. మీరు తిట్టొద్దు, దేవుడే చూసుకుంటాడండి. 38 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నాను, ఇంతవరకు ఏ సమస్య లేదండి, ఎవరి వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, మా వల్ల ఇబ్బంది లేదు. ఈ కరోనా టైంలో కూడా చాలా వరకు చాలా డబ్బులు ఖర్చు పెట్టి కోవిడ్ 19 సందర్భంలో అందరికీ కూడా ఈదులో కానీ కాలనీలో కానీ చుట్టుపక్కల అందరికీ కూడా 250 కుటుంబాలకు మేము కొంత సహాయం చేయడం జరిగింది. మరి మేము అందరికీ మంచిగానే ఉన్నాము. సార్ ఇప్పుడు ఈ పరిణామాలు చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. అంటే రాష్ట్రంలో అక్కడ అంతర్వేదిలో రథం ఎలాగైతే జరిగిందో అగ్నిహోత అయిందో అదేవిధంగా ఇక్కడ కారు కూడా ఇదే విధంగా అంటే సుమారు 48 గంటలు సమయం పట్టింది. ఇక్కడ ఆ సంఘటన అర్ధరాత్రి సమయంలో జరిగింది. అసలు ఇక్కడ మీకు ఇంతకుముందు ఏమైనా ఈ ఇక్కడ ఉన్నటువంటి పరిసరాల ప్రజలతో హిందువులతో కావచ్చు ఉన్నటువంటి వ్యక్తులు అందరితో శక్తిగా ఉన్నారనేది మాకు తెలుస్తుంది. అసలు మీరు ఏమనుకున్నారు ఈ సంఘటన పైన, ఇలా ఎందుకు జరిగిందని మీరు ఆలోచిస్తున్నారు? కులమత భేదాలు లేకుండా మా నాన్నగారు రెవరెండ్ సిహెచ్ ప్రభుదాస్ గారు మరి ఆముదాల వలస నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్కి గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. మరి 38 సంవత్సరాల నుంచి ఎవరితో కూడా ఎటువంటి కులమత భేదాలు లేకుండా చక్కగా సహజీవనం ఇక్కడ చక్కగా జీవిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా, అందరం కూడా. ఇలాంటి సందర్భంలో మరి అంతర్వేదిలో జరిగిన ఆ ఘటన మరొకముందే 48 గంటల్లో ఇక్కడ చర్చిపై దాడి చేయడం జరిగింది. నాన్నగారు చెప్పినట్టు మరి కారు కూడా కండిషన్లో ఉన్న కారు, షోరూమ్ మెయింటెనెన్స్ కారు కూడా
కార్లో ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ అలాంటివేవి కూడా లేవు. అలాంటిది మంగళవారం రాత్రి అర్ధరాత్రి 12:45 సమయంలో మరి కొంతమంది మరి ఇక్కడ దాడి చేసి ఈ రకంగా చేశారని చెప్పడానికి మరి నేను చింతిస్తా ఉన్నా. ఏ అంటే ఏ కులం మతం ఇవన్నీ భేదాలు పక్కన పెడితే ఒక మందిరాన్ని కాల్చడానికి లేకపోతే ఆ గృహాన్ని కాల్చడానికి మరి సజీవంగా పాస్టర్ గారి కుటుంబం దహనమైపోయి ఉండేది ఆ రోజు. ఈ కారు సిచ్యువేషన్ కాదు కానీ కారుతో పాటు ఆగడానికి రీజన్ కూడా ఏంటంటే చుట్టుపక్కల వారందరూ కూడా ఆ సమయంలో లేచి పాస్టర్ గారిని లేపడం ద్వారా ఏం జరిగిందంటే వారు ఆపడానికి కొంత ప్రయత్నించారు. తర్వాత ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేశారు ఆపలేక. సో సమయంలో ఫైర్ ఇంజిన్ రాకపోయి ఉంటే మాత్రం చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. మరి దీనిని మరి కొంతమంది మేబీ మత ఘర్షణలు అనుకోవచ్చు, మరొకటి అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు, కానీ సేవకులకైతే అంటే మా నాన్నగారు ఏదైతే ఈ కుటుంబానికైతే మీరు చుట్టుపక్కల ఎవరిని ఎంక్వైరీ అయినా చేయొచ్చునో పాస్టర్ గారికి ఒక మంచి పేరుంది. ఆమదల వలస నియోజకవర్గంలోనే మంచి పేరుంది, ఎవరితో కూడా గొడవలు పడే వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తి పైన మరి ఈ మందిరం పైన దాడి చేయడం అనేది అమానుషంగా చెప్పొచ్చును. మరి ఈరోజు ఎక్కడ ఇలా జరిగిందంటే మరి ఇంకొక సేవకునికి ఇలా జరగదేంటి అని చెప్పి చాలామంది సేవకులు చుట్టుపక్కల ఉన్న మండలాల్లో కావచ్చు, శ్రీకాకుళం జిల్లాలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ మొత్తం స్టేట్లో కావచ్చు, చాలామంది ఇక్కడికి వచ్చి సందర్శిస్తూ ఉన్నారు, వారి మద్దతును తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇంతవరకు కూడా మీడియా ఇక్కడికి రాకపోవడం విచిత్రం. అటువంటిది మొట్టమొదటిసారి మరి మీరు వచ్చి ఈ రకంగా చేయడం అనేది మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీడియా చాలా ఇంపార్టెంట్, మీడియా ద్వారానే నిజాలు బయటికి వెళ్తాయనేది నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి ఈ సందర్భంలో మరి ఆ రాత్రి దాదాపు ఆ కారు కంప్లీట్గా కాలిపోయింది మీరు చూడొచ్చును. మరి చర్చ్ కూడా హాఫ్ ఆఫ్ ది చర్చ్ కూడా స్లాబ్ అంతా కూడా బర్న్ అవ్వడం జరిగింది. ఆ లోపల ఉన్నటువంటి కరెంట్ పైపులన్నీ కూడా మరి పోవడం జరిగింది అనమాట. ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది ఇక్కడ. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సో వెంటనే ఎస్ఐ గారు సిఐ గారు కూడా స్పందించారు, క్లోజ్ టీమ్ కూడా రావడం జరిగింది. మరి దాదాపు నేటికి 9 రోజులు అవుతా ఉంది, మరి అది కొనసాగుతూ ఉంది, మరి మేము ఖచ్చితంగా కనిపెడతామని చెప్పారు, మంచిదే. ఇంతవరకు నాయకులు ఎవరు కూడా స్పందించలేదు, మేము చాలా బాధపడుతున్నాం ఆ విషయంలో. ఈరోజే మరి లోకల్ అంటే లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఇక్కడికి రావడం జరిగింది, దాన్ని బట్టి కూడా మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. నాయకులైన వారు స్పందించి ఈ విషయంలో ఒక గొప్ప చర్య తీసుకున్నట్లయితే మరి క్రైస్తవ సమాజం మొత్తం కూడా సంతోషిస్తారని చెప్పడానికి నేను ఆనందపడతా ఉన్నాను. ఒక మందిరాన్ని తగలు పెట్టాలనే ఆలోచన వచ్చిందంటే అది ఒక రకమైనటువంటి ఉన్మాదం అండి. అది ఎవరన్నా కావచ్చు, మరి ఒక రకమైనటువంటి ఉన్మాదం. స్టేట్ మొత్తం కూడా మరి స్టేట్లో పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది, దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుందామని అడగటం కూడా జరుగుతూ ఉంది. మేము ప్రభుత్వానికి విడిచిపెడతా ఉన్నాం. ఇలాంటి ఉన్మాదాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఎందుకంటే ఈరోజు ఇదైంది, రేపు పొద్దున్న ఇంకొకటి అవుతుంది. అంతర్వేదిలో జరిగిన ఘటనను కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. అది ఎవరు చేసినా సరే వారికి కూడా శిక్ష పడాలి. అలాగే ఇక్కడ కూడా ఈ ఘటన ఎవరైతే చేశారో చేయించారో వారికి కూడా శిక్ష పడాలి. తద్వారా భారతదేశం లౌకిక దేశం అని చెప్పిన ఆ మాట నెరవేరుతుంది. లేదంటే మతాల మధ్యన ఘర్షణలు అనేవి పెరిగినట్లయితే అది సమాజం మొత్తానికి కూడా చాలా ఇబ్బంది కలిగించే విధానంలో ఉంటుంది. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే ఈ ఘటనను ఎవరైతే చేశారో వారిని ఖచ్చితంగా మరి రాజ్యాంగ పరంగా చట్టపరంగా వారికి శిక్షించాలని, అలాగే మరి చర్చ అంతా కూడా కాలిపోయింది, కారు కూడా పాస్టర్ గారు సువార్తలో వాడే కారు అది కాలిపోయింది, దాని మీద కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని మేము కోరుకుంటా ఉన్నామండి. అంతే తప్ప మాకు ఎటువంటి ఇది లేదు. నిజంగా ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో, ఇలా చేయడానికి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చేశారో వారిని మేము క్షమిస్తాం. మాకు ఎందుకంటే దేవుని ఒక మందిరాన్ని వారు ఇది చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. క్రైస్తవులుగా మేము కోరుకునేది ఏంటంటే శాంతి సమాధానం మాత్రమే. అయితే మా నాయకులు కూడా ముందుకొచ్చారు, ఏంటి విషయం ఏంటి అన్నారు, మేమందరం కూడా మాట్లాడుకోవడం కూడా జరిగింది దీని మీద. మరి ప్రభుత్వ స్పందన కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నామండి. ఏం చేస్తారనేది ప్రభుత్వానికి విడిచిపెట్టాం. మరి ఆ రోజు అంతర్వేదిలో ఎలా అయితే ప్రభుత్వం త్వరగా స్పందించిందో ఇక్కడ కూడా అలా స్పందించాలని మా కోరిక. ఏదేమైనప్పటికీ కూడా జరిగిన దానిపైన తగు విచారణ జరిపించిన తర్వాత బాధ్యులపైన చర్య తీసుకొని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలనేది వారు కోరుతున్నారు. ఎప్పటికైనా సరే ఇటువంటి దాడులు కానీ ఇటువంటి సంఘటనలు కానీ రాష్ట్రంలో కూడా ఉండకూడదనేది వాళ్ళు కోరుకున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో రాంబాబు, 19 న్యూస్, శ్రీకాకుళం. Okay.